గుంటూరు జిల్లా తెనాలిలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియా ట్రోలింగ్కి ఒక మహిళ బలైపోయింది. తనకు ఇంటి పట్టా వచ్చిందని తన ఆనందాన్ని పంచుకుంది గీతాంజలి అనే మహిళ. వైసీపీ ప్రభుత్వంలో తన కళ నెరవేరింది అని హర్షం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో వైరల్గా మారింది గీతాంజలి వీడియో. సోషల్ మీడియాలో ఆమెపై విపరీతంగా ట్రోలింగ్స్ జరిగాయి. ఆ ట్రోలింగ్స్ను భరించలేక గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిందని చెప్తున్నారు. సొంత ఇల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా అందింది. తెనాలిలో నిర్వహించిన వైసీపీ సభలో గీతాంజలికి ఇంటి పట్టా అందజేశారు. ఇన్నాళ్లకు సొంత ఇంటి కళ నెరవేరుతుందని సంబరపడిపోయారు గీతాంజలి. అయితే ఆ తర్వాత గీతాంజలిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది. దానిని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని కొంతమంది పోస్టింగ్లు పెడుతున్నారు. వ్యక్తిగత కారణాలతోనే గీతాంజలి ఆత్మహత్య చేసుకున్నారని మరికొంతమంది వాదిస్తున్నారు. ఏది ఏమైనా ఇంటి పట్టా వచ్చింది అని ఎంతో ఆనందంగా ఉన్న ఆ మహిళ అంతలోనే ట్రోలింగ్స్ కారణంగా చనిపోవడం దుమారం రేపుతుంది. ఒక్కసారి ఇంటి పట్టాను అందుకున్న ఆ రోజు గీతాంజలి ఏం మాట్లాడిందో చూద్దాం. సార్ నా పేరు మీదే సార్ గీతాంజలి. ఎస్ అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పేర్ మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరు, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్. సార్ సో ఇంటి పట్టాను అందుకున్న రోజు గీతాంజలి ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మీడియాతో మాట్లాడారు. గీతాంజలి ఆనందాన్ని వ్యక్తం చేసిన తర్వాత గీతాంజలిపై ట్రోలింగ్ జరిగింది. ఆ తర్వాత గీతాంజలి బలవన్మరణానికి పాల్పడింది. ట్రోలింగ్ కారణంగానే గీతాంజలి బలవన్మరణానికి పాల్పడిందని కొందరు అంటూ ఉంటే కాదు, గీతాంజలి మరణానికి వేరే కారణాలు ఉన్నాయని మరికొందరు అంటూ ఉన్నారు. అయితే గీతాంజలి మరణంపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. ఆమె ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. పార్టీ జనసేన సోషల్ మీడియా అరాచకానికి గీతాంజలి అనేటటువంటి ఒక అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకొని చనిపోయినంత దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరగడం నిజంగా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి సంఘటన. ఆమె చేసిన తప్పేంటి? జగన్మోహన్ రెడ్డి గారు తన పేరు మీద ఇంటి పట్టా ఇచ్చారని ఆ సభలో పట్టా తీసుకున్న ఆనందంతో మీడియాతో మాట్లాడుతూ నాకు చాలా సంతోషంగా ఉంది, జగనన్న గారు నన్ను ఆశీర్వదించి ఇచ్చారు, జగనన్న గారు నాకు ఇల్లు ఇచ్చారు అని ఒక తన ఉత్సాహాన్ని తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమె పైన ఇష్టానుసారంగా ట్రోల్ చేస్తూ జనసేన అదే తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఇష్టానుసారంగా ఆమె పైన ట్రోల్ చేసి ఒక అవమానకరమైనటువంటి పరిస్థితిని కల్పించడం వల్ల ఆ బిడ్డ తట్టుకోలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నటువంటి తల్లి గీతాంజలి, భర్త పిల్లలు ఉన్నటువంటిది, అమ్మఒడి పథకం కూడా అందుకుంటుంది. ఆ సంతోషంతో అమ్మఒడి పథకం అందుకుంటున్న సంతోషంతో పాటు ఇళ్ల పట్టా కూడా వచ్చిందనేటటువంటి ఒక ఆనందాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది తెలుగుదేశం పార్టీ జనసేన. వీళ్ళు అసలు మనుషులేనా అని అనిపిస్తోంది. ఒక మహిళకి సంబంధించి ఇంత అండగా ఉన్నటువంటి ప్రభుత్వాన్ని చూసి ఓర్వలేక ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి చేయడమే కాకుండా లబ్ధిదారులు సంతోషంతో నాలుగు మాటలు మాట్లాడినందుకు చివరికి ఆ బిడ్డల్ని తల్లి లేని బిడ్డలుగా చేశారు. ఆమె నిండు జీవితాన్ని బలి తీసుకున్నారు. మిమ్మల్ని ఎట్టి పరిస్థితులు కూడా క్షమించకూడదు. ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తూ ఉన్నాము, ఇటువంటి ఒక ఆమెని ఇష్టానుసారంగా రకరకాల అవమానకరమైనటువంటి పద్ధతిలో ప్రాణం తీసుకోవాలన్నంత ఒక హింస పెట్టినటువంటి ఈ పార్టీలను ఎక్కడ ఉంచాలో మహిళలు ఆలోచించమని చెప్పి కోరుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ గీతాంజలి మరణానికి సంబంధించి పోలీసులు కూడా విచారణ జరుపుతున్నారు. గీతాంజలి మరణానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, గీతాంజలి ట్రోలింగ్స్ వల్లే చనిపోయింది అని కొంతమంది అంటున్నారు, కాదు వేరే కారణమని ఇంకొందరు అంటున్నారు. ఏది ఏమైనా గీతాంజలిపై ట్రోలింగ్స్ జరగడము బాధాకరమే, గీతాంజలి మరణించడం కూడా బాధాకరమే, బలవన్ మరణానికి పాల్పడటం కూడా బాధాకరమే. పోలీసులు ఏ దిశగా విచారణ జరుపుతున్నారు, ఏం జరుగుతోంది? రోహిత్, ఏదైతే సోషల్ మీడియాలో ట్రోలింగ్ కారణంగా గుంటూరు జిల్లా తెనాలకు చెందిన గీతాంజలి ఆత్మహత్య చేసుకుందని ఒక ప్రచారం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఆమె 4 రోజుల క్రితం ఏదైతే పట్టా అందుకుంది, ఇంటి పట్టా తెనాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తన శివకుమార్ చేతుల మీదుగా ఆమె ఇంటి పట్టా అందుకుంది. ఆ సమయంలో తనకు ఇంటి పట్టా రావటం అనేది, తన పేరు మీద రావటం అనేది చాలా ఆనందంగా ఉందని మీడియాతో మాట్లాడటం జరిగింది. సో అదే ఏదైతే ఆమె మాట్లాడిందో దానిపైన విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఆమె మీద నెగిటివ్గా కామెంట్స్ వచ్చాయి. గృహిణి అయినటువంటి ఆమె ఈ ట్రోలింగ్స్ అన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే 7వ తారీఖున ఆమె రైలు
రైలు ప్రమాదం జరిగింది. ఆ రైలు ప్రమాదంలో తీవ్రంగా గాయపడినటువంటి గీతాంజలిని గుంటూరు జీజీహెచ్కి తరలిచ్చారు. ఆమె నిన్న చనిపోయింది. అయితే ఇదంతా కూడా సోషల్ మీడియా ట్రోలింగ్ వల్లే జరిగిందని చెప్పి గీతాంజలి భర్త బాలచంద్ర తెనాలి టూ టౌన్ పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. అలాగనే కృష్ణా జిల్లా నందిగామకు చెందిన సజ్జా ఎవరైతే ఉన్నారో ఇతను విపరీతంగా ట్రోలింగ్ చేశారని అతని పేరు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఏదైనా ఓవరాల్ గా చూసుకున్నట్లయితే తనకు ఇంటి పట్టా వచ్చిందన్న ఆనందాన్ని మీడియాతో పంచుకోవటం, అలాగనే తనకు ఇంటి పట్టా ఇచ్చారు, తన కళ నెరవేర్చారు, ఖచ్చితంగా తాను వచ్చే ఎన్నికల్లో ఆయన గెలిపి కృషి చేస్తాను, అది మా బాధ్యత కూడా అని చెప్పడం జరిగింది. సో దీని మీదనే ఎంటైర్గా మూడు రోజుల నుంచి కూడా విపరీతమైన ట్రోలింగ్ జరగడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురింది. అయితే దీనికి సంబంధించి అక్కడ రైలు ప్రమాదం జరిగిన దాని మీద అసలు రైలు ప్రమాదం జరిగి ప్రమాదవశాత్తు రైలు ఢీకొని చనిపోయిందా లేదంటే ఆ ట్రోలింగ్ ఏదైతే ఉందో ఆ ట్రోలింగ్ తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడిందా అనే ఒక ప్రచారం, ఎందుకంటే రెండు రకాలుగా ప్రచారాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే భర్త బాలచంద్ర ఏదైతే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు టూ టౌన్ పోలీసులకి. సో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో గీతాంజలి మాట్లాడిన మాటలు, అలాగనే సోషల్ మీడియాలో గీతాంజలిని ట్రోల్ చేస్తూ జరిగినటువంటి ఏదైతే క్లిప్పింగ్స్ ఉన్నాయో ఆ క్లిప్పింగ్స్ అన్ని ఇప్పటికే పోలీసులు సేకరించడం జరిగింది. అలాగనే బాలచంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు నందిగామకు చెందిన సజ్జపై కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరెవరు ఏదైతే ప్రధానంగా తెనాలి బేస్ గా చూసుకున్నట్లయితే తెనాలి నుంచి ఎవరెవరు ట్రోల్ చేశారు, ఎందుకంటే ప్రధానంగా ఇక్కడ తెనాలి ఎమ్మెల్యే అన్నాభత్తన శివకుమార్ చేతుల మీదుగా పట్టా అందుకుంది తెనాలికి చెందిన అవకావడంతో మొదట ఇక్కడి నుంచే సోషల్ మీడియాలో స్ప్రెడ్ అయింది. దీనికి సంబంధించి ఇక్కడ ఎవరు ట్రోల్ బిగిన్ చేశారన్న దానికి సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు విచారణ చేపట్టారు. అలాగే దీనికి సంబంధించి ప్రధానంగా తెలుగుదేశం పార్టీ కావచ్చు జనసేన కావచ్చు రెండు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఏదైతే సోషల్ మీడియా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విపరీతంగా ట్రోలింగ్ చేశారో తన ఆనందాన్ని పంచుకోవటం కూడా తప్పేనా అన్న ఒక సిట్యుయేషన్ అయితే మాత్రం సోషల్ మీడియాలో క్రియేట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆమె కుటుంబం పూర్తిగా విషాదంలో మునిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. గీతాంజలికి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు, అలాగనే ఆ భర్త కూడా చెప్తున్నారు ఏదైతే తమ భావాన్ని వ్యక్తపరిచే హక్కు కూడా లేదో, తమకు ఇంటి పట్టా వచ్చింది, అలాగనే తన భార్య పేరు మీద ఇంటి పట్టా రావడంతో ఆమె చాలా ఎక్సైట్ అయింది. తన ఫీలింగ్స్ చెప్పినప్పుడు కూడా అనవసరంగా టీడీపీ జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియాలో కార్యకర్తలు భారీ స్థాయిలో ట్రోలింగ్ చేసి నెగిటివ్ కామెంట్ చేయటం, అదేవిధంగా కించపరిచేలాగా మాట్లాడటం ఏదైతే ఉందో వీటన్నిటికి సంబంధించి కూడా ఆయన తీవ్రంగా రియాక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా తన భార్య మరణానికి కారణం ఏదైతే ఉందో సోషల్ మీడియాలో టీడీపీ జనసేనకు సంబంధించిన వాళ్ళు ట్రోలింగ్ చేయటం వల్లే తన భార్య మనస్తాపానికి గురైంది, ఎందుకంటే అప్పటి వరకు కూడా ఆమె గృహిణిగా ఉంది, పెద్దగా విమర్శలు ఇవి ఆమెకి లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా అన్ని పక్కల నుంచి కూడా సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో తాను తన ఆనందాన్ని పంచుకున్న సమయంలో ఇలాంటి ఈ విధమైనటువంటి ట్రోలింగ్ చాలా దారుణమైనటువంటి ట్రోలింగ్లు జరగటం అనేది ఆమె తీవ్ర మనస్తాపానికి గురి చేసిందని చెప్తున్నారు. ఏదైనా కూడా భర్త బాలచంద్ర ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే తెనాలి టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారో ఫిర్యాదు ఏదైతే ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడంతో పాటు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. అలాగనే దీనికి సంబంధించి ఈ ట్రోలింగ్ వెనక ఎవరున్నారనే దాన్ని పూర్తి స్థాయిలో తేలుస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. రోహిత్ రైట్ రామారావు, గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సోషల్ మీడియా ట్రోలింగ్కు గీతాంజలి అనే మహిళ బలైపోయింది. తనకు ఇంటి పట్టా వచ్చింది అని తన ఆనందాన్ని పంచుకుంది గీతాంజలి అనే మహిళ. వైసీపీ ప్రభుత్వంలో తన కళ నెరవేరింది అని ఆమె ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. అయితే ఆమె మాట్లాడిన తర్వాత సోషల్ మీడియాలో గీతాంజలి మాట్లాడిన వీడియో వైరల్గా మారింది. ఆమెపై విపరీతంగా ట్రోలింగ్స్ జరిగాయి. ఆ ట్రోలింగ్స్ను భరించలేక గీతాంజలి బలవన్ మరణానికి పాల్పడిందని చెప్తున్నారు. సొంత ఇల్లు లేని వీరికి ఇటీవలే ప్రభుత్వం నుంచి ఇంటి పట్టా మంజూరైంది. ఇంటి పట్టా మంజూరైన సందర్భంలో ఆమె ఆనందాన్ని వ్యక్తం చేయడం తప్ప అందుకే ట్రోలింగ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆమె మరణానికి కారణం వేరే కారణాలు ఉన్నాయి, ట్రోలింగ్ వల్ల ఆమె మరణించలేదు అని మరికొంతమంది చెప్తున్నారు. మొత్తానికి ఏది ఏమైనా గీతాంజలి ఆనందాన్ని వ్యక్తం చేసిన ఘటనపై ట్రోలింగ్స్ చేయటం తప్పే అని చాలామంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ గీతాంజలి మరణానికి కారణం ఏంటి అన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ట్రోలింగ్స్కు పాల్పడిన వారిని గుర్తించి వారిపై కేసులు కూడా నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. వాసిరెడ్డి పద్మ కూడా మాట్లాడారు. ట్రోలింగ్కు కారణమైన వాళ్ళని కఠినంగా శిక్షించాలి అని వాసిరెడ్డి పద్మ కూడా చెప్తున్నారు. ఆమె ఇటీవలే మహిళా కమిషన్ చైర్పర్సన్కి రాజీనామా చేశారు. ఒకసారి గీతాంజలి మాట్లాడిన వీడియోని ఒకసారి చూద్దాం. నా పేరు మీదే సార్ గీతాంజలి. ఎస్, అందుకే నా ఓన్ హౌస్ నా డ్రీమ్ అని చెప్తున్నాను నేను క్లియర్ గా. ఐ ఫెల్ట్ రియల్లీ సో హ్యాపీ సార్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పేరు మీద తీసుకుంటానని అసలు అనుకోలేదు. మా కళ నెరవేర్చారు, మేము ఆయన కళ నెరవేరు, ఆయన గెలిపిస్తాం. ఇట్స్ అవర్ డ్రీమ్.